ప్రార్థన చేసుకుందాం. కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు ప్రేమను బట్టి, ప్రభు కృపను బట్టి మనందరము క్షేమముగా ఉన్నందుకు వేవేల స్తుతులు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ మహాకృపను బట్టి మేమందరము ప్రభువా నీ సన్నిధిలో కూడి చేరి ఉన్నాం. ఎంతమంది బిడ్డలు నీ వాక్యం వింటున్నారో వారందరినీ మీరు బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి, వారి అవసరతలు తీర్చండి, వారి కొదువులు తీర్చండి నాయన. నీ నామ ఘనతలో వారి బిడ్డలకు, వారి కుటుంబాలకు దీవెన ఆశీర్వాదాలు దయచేయమని మనవి చేస్తున్నాను తండ్రి. ఈ దినము మాట్లాడుచున్నది మీరు ప్రభువా, నేను కాదు నాయన. మీరే మాట్లాడి బలపరిచి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. లూకా శుభవార్త 15:11 నుండి మనం చదువుకుందాం. మరియు ఆయన ఇట్లనను, ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమై పోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకరి చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశ పడెను, గాని ఎవడనూ వానికేమీ ఇయ్యలేదు. దేవునికి స్తోత్రం. ఇది అంతా మనకు ఒక కథ, మనందరం విన్నాం. దేవుని పిల్లలుగా నేను మరొకసారి చెప్తా ఉన్నాను. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారని బైబిల్లో ఉంది. మరి నేనైతే దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి నేను మరొక మాట చెప్తున్నా. ఆయనకు ముగ్గురు కుమారులు కూడా ఉన్నారని నేను విన్నాను. అయితే ముగ్గురు కుమారులు ఎవరో మనందరము ఆలోచించి వాక్యాన్ని బట్టి మరి నేను మాట్లాడుతున్న ప్రతి మాటని మరి మీరు ఆలకించి, ఏ కుమారుని వలె ఉన్నాం, ఏ కుమారుని వలె ఇది ఒక చరిత్రను మనము ఒక కథలాగా తీసుకొని ఆ కథలో మనం తప్పుకోకుండా విని మనం కూడా మేలైన మార్గంలో నడుచుకోవాలని కోరుకుంటున్నాను. ముగ్గురు కుమారులు ఎవరు 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 అని మనం తెలుసుకుందాం, చూద్దాం. మరి వాక్యాన్ని విని తప్పుకోకుండా విని అనుసరిద్దాం. ఒక ఆయనకి ఇద్దరు కుమారులు ఉన్నట్టుంది ఈ వాక్యంలో మాత్రము. ఇద్దరు కుమారులు, ఒక ఆయన పెద్దవాడు, ఒక ఆయన చిన్నవాడైతే తండ్రికి కలిగిన ఆస్తి అంతటిలో నా భాగము నాకు ఇస్తే నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతాను అని తప్పుకోకుండా తండ్రి మీద తిరుగుబాటు చేసినట్టుగా, తండ్రి మాట వినకుండా స్నేహితుల మాట విని లోకస్తుల వైపు చూసి మనుషుల వైపు చూసి మనుషులను నమ్ముకొని స్నేహితులను నమ్ముకొని తండ్రి ఇంట ఉన్న ఆస్తి అంతా బయటకు తీసుకొని పంచిపెట్టుకున్నాక తీసుకొని వెళ్ళిపోయి దానితో దుర్వ్యాపారం చేసినట్టుగా మనము చూస్తున్నాం. మనం కూడా చాలామంది బిడ్డలు పెంచుతూ ఉంటాం. మన పిల్లలు మన మాట వింటలేదు, కానీ ఈ రోజుల్లో మనమే పిల్లల మాట వినేవారుగా ఉన్నాం. అందుకనే కాలం ఈ విధంగా మారిపోయింది. ప్రకృతి చక్రము తిరగబడిపోతూ ఉంది. ప్రతి ఇంటిలో పిల్లల మాట వింటున్నాము, కానీ పిల్లలు మన మాట వినాలని ఎవరు కూడా భయము పెడతలేదు, జాగ్రత్తలు తీసుకోవటం లేదు. అందుకనే
ఈ కాలమును బట్టి చూస్తే ఈ ఇద్దరు కుమారుల విషయం చెప్పుకుందాం, మూడో కుమారుడి సంగతి కూడా తర్వాత మాట్లాడుకుందాం. ఆయన అంటున్నాడు కదా, పెద్ద కుమారుడిగా ఉన్న అతను నాకు అవసరం లేదు కానీ నా స్నేహితులే కావాలి అని చిన్న కుమారుడు ఆస్తి అంత పంచుకొని లోక స్నేహానికి మరి దుర్వ్యాపారము అంటే దానితో జూదమాడాడు, వ్యభిచారం చేసాడు, లేకపోతే స్నేహితులకి త్రాగుబోతులు విందులు చేసాడు, మరి అన్నిటికీ అలవాటు చేసాడు. ఆ ఉన్న డబ్బంతా అయిపోయే వరకు స్నేహితులతో ఆడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏదేమైనా మరి తప్పుకోకుండా మనం ఇందు విషయం చూస్తే కుమారుడు తిరిగాడు, తాగాడు, జూదమాడాడు, స్నేహితులతో ఉన్నాడు, మనుషులను నమ్ముకున్నాడు, కన్న తండ్రిని మరిచాడు, కన్న ఇంటిని మరిచి విడిచాడు, దుర్వ్యాపారములో దిగిపోయి లోకములో పాపములో నశించిపోవచ్చిన మార్గములోకి వెళ్ళిపోయాడని మనం చూస్తున్నాం. నశించిపోవచ్చిన మార్గములో మన పిల్లలు కూడా ఉంటే ఏమవుతారో, ఈ విధంగా పరితాపం చెందితే ఏ మేలుందో. తండ్రి వద్ద మనం ఈ మాటలు విని నేర్చుకోవాలని మనవి చేస్తా ఉన్నా. అందుకని దుర్వ్యాపారం చేసినప్పుడు ఆయనకి డబ్బులన్నీ తీసుకెళ్లిన ధనమంతా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నాకంటూ ఆకలి అవుతుంది, ఆహారం కావాలి, ఇప్పుడు ఎలాగా అని ఆలోచించే సమయంలో డబ్బు లేదు, ధనము లేదు, ఆస్తి లేదు గనక స్నేహితులందరూ దూరం అయిపోయారు. త్రాగుబోతులతో విందులు విలాసాలు చేసిన వారందరూ, మరి ఈ చిన్న కుమారుడు సంగతి ఏమిటో మనం ఆలోచిద్దాం. తప్పుకోకుండా వాని భోజనము తినకుండా మరి అందరూ తిని వెళ్ళిపోయినాక భోజనము తినకుండా ఆకలి అవుతుంది అని అంటున్నాడు. భోజనము లేదని, పేద స్థితి కలిగిందని, దరిద్రుడు అయిపోయాడని, వస్త్రహీనుడిగా ఉన్నాడని మనము ఈ లేఖన భాగంలో మనం చదువుకుంటున్నాం. అందుకని ఖచ్చితంగా ఆయన అంటున్నాడు కదా, నేను ఏదో ఒక పని చేసుకొని బ్రతకాలని, ఒక కూలివానికి ఉండాలి, ఏదో ఒక ఇంట చేరాలి అని ఒక ఇంటికి చేరాడట. ఆ ఒక ఇల్లు ఏదై ఉన్నది, నీవు నేను కూడా ఏదో ఎన్నుకుంటాం, ధనవంతులిల్లు, బలవంతులిల్లు, మరి గొప్పవారి ఇల్లు ఎన్నుకుంటాం. ఇతనైతే ఒక ఇంటిని ఎన్నుకున్నాడు, పందులు మేపేటి వారి కాపర దగ్గరికి వెళ్ళాడట. ఆయనకి పందులు ఉన్నాయట. మనం కూడా చాలా హీనమైన తెలివి, అజ్ఞానము, మరి ఆ అజ్ఞానము వలన, అవివేకం వలన కొని తెచ్చుకునే శ్రమలు, మన పిల్లలు కూడా శ్రమలకు గురైపోటానికి కారణం అవివేకము, అజ్ఞానము. ఈ చిన్నవాడు చేసిన పని చాలా అవివేకమైన పని చేసుకున్నాడు. తండ్రి ఆస్తి నవ్వు చేశాడు, అలాగే కుటుంబము నుండి వేరైపోయాడు, తల్లిదండ్రులు ప్రేమకు దూరం అయిపోయాడు, స్నేహితులు నమ్ముకున్నాడు, బలవంతులు నమ్ముకుంటారు, ధనవంతులు నమ్ముకుంటారు. ఇలాగ నమ్ముకొని జీవితాన్ని పతనం చేసుకునేదాకా తండ్రి ఎవరో, ఇల్లు ఎక్కడుందో, తల్లి ఎవరో, ప్రేమ తెలీదు, దెబ్బలు తినేదాకా ఈ ప్రేమ వానికి అర్థము కాలేదు. అప్పుడు అనుకుంటున్నాడట, ఎక్కడో ఒక చోట నేను ఒక ఇంట చేరి ఆకలికి అన్నానికి ఉండలేనని ఆలోచించి వెళ్ళాడట. ఈ ఆలోచించి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పందులు మేపేడు వారింటికి వెళ్ళాడు. ఆయన ఒక దినం ఆహారం పెట్టాడు, రెండు దినాలు పెట్టాడు, మూడవ దినాన మన ఇంట్లో పందులు ఉన్నాయి, ఆ పందులు తోలికెళ్ళి మేపుకురా, అప్పుడే నీకు అన్నం పెడతాను అన్నాడట. ఎంత హీనత స్థితికి దిగజారాడో. మనం కూడా భక్తిలో దిగజారితే, ప్రార్థనలో దిగజారితే, ఆత్మీయతలో దిగజారితే, లేకపోతే అలవాటుగా ఆచారంగా దేవుని నమ్మి మనిష్టంగా నడితే
మన గతి కూడా ఇలాగే ఉంటది. క్రైస్తవులమైన మన బ్రతుకు ఎలాగుంటుందో చూడాలి అని నేను మనవి చేస్తా ఉన్నా. అయితే ఎంతగా దిగజారిపోయిన వాడు ఆకలి తలమటిస్తూ పందులు తోలుకెళ్ళినా పందులు మేపుకొచ్చినా అన్నం లేక పెట్టితే చాలక ఏదో ఒక టయానికి ఆ పందులకు పోసే కుడితి ఆ పొట్టు మేసి మరి తన కడుపు నింపుకుంటున్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఆ పొట్టు నింపుకొని ఈ పొట్టు నింపుకొని ఏదో పందులకు పెట్టే కుడితి తాగి ఎంతగాలం ఉండగలడు ఏ మానవుడైనా ఎవరైనా సరే. నిజాయితీగా నీతిగా బ్రతుకుతూ దేవుని కలిగి జీవిస్తే ఆయన కృప మనకు తోడై ఉంటుంది. ఆత్మీయతలో దేవుని మాట తొలగిపోతే దేవుని యొక్క మాటను ధిక్కరిస్తే ఖచ్చితంగా ఇలాంటి శ్రమలు మనకు ఎదురవుతూ ఉంటాయి. మనుషులు నమ్ముకుంటే యిర్మీయా గ్రంథములో 17వ అధ్యాయములో మనతో మాట్లాడుతున్నాడు. శరీరులను నమ్ముకుని యెహోవా మీద మనసు తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు అని ఉంది లేఖనములో. యెహోవా మీద మనసు తొలగించుకున్నాడు, శరీరులను తనకు ఆశ్రయముగా చేసుకున్నాడు. శరీరులను నమ్ముకుంటే అక్కడ ఆ వ్యక్తికి శాపము కలిగిందని మనం యిర్మీయా గ్రంథములో చూస్తున్నాం, 17వ అధ్యాయములో చూస్తున్నాం. యెహోవా మీద మనసు తొలగించుకొని శరీరులను తనకు ఆధారము చేసుకొని తప్పుకోకుండా శరీరులనే శరణము వేడుకున్నాడట. అయితే తప్పుకోకుండా ఆ శరీరుల మీద ఎప్పుడు శరణు వేడుకుంటున్నాడో ఈ తప్పిపోయిన వ్యక్తికి కూడా కరువు, దరిద్రత, వస్త్రహీనత, బలహీనత అన్నీ సంభవించినాయి. మనము కూడా అంతే. ఆ అధ్యాయంలో అంటాడు, 17వ అధ్యాయంలో ఈ మాట చెబుతున్నాడు. శరీరులను తనకి ఆదరణ చేసుకున్నాడు, శరీరులనే శరణము అని వేడుకుంటున్నాడు, యెహోవా మీద మనస్సు తొలగించుకున్నాడు. అట్టి మనుషుడు శాపగ్రస్తుడు అని చెబుతూ ఉంది. ఈ శాపము భరించలేక ఈ తప్పిపోయిన కుమారుడు ఈ దరిద్రతను మోయలేక ఈ ఆకలికి తప్పించి అలవటిస్తూ ఈ విధమైన పరిస్థితికి దిగజారి నా తండ్రి ఇంటికి నేను తిరిగి వెళ్ళాలి అనుకున్నాడట. నా తండ్రి ఇంటికి నేను తిరిగి వెళ్ళాలని ఎప్పుడైతే అనుకున్నాడో, బుద్ధి వచ్చినప్పుడు అనుకున్నాడు. ఎంతమంది ప్రియమైన పిల్లలారా బుద్ధి లేక తొలగిపోయారో. స్త్రీలైనా పురుషులైనా యవనస్తులైనా ప్రతి ఒక్క పిల్లలతో దేవుడు మాట్లాడుతున్నాడు. బుద్ధి లేక నువ్వు తొలగిపోతే, బుద్ధి కలిగి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటికి చేరాలి నువ్వు. స్త్రీ అయితే భర్త ఇంటికి చేరాలి, పురుషుడైతే దేవుని యద్దకు చేరాలి, బిడ్డలైతే తండ్రి దగ్గరకు చేరాలి. తప్పుకోకుండా ఈ విజయాలు మనం చూసినప్పుడు దేవుడు గొప్పవాడని తెలుసుకుంటాం, దేవునిలో ఉన్న గొప్ప శక్తిని సంపాదించుకుంటాం. ఇప్పుడు ఈ కుమారుడే అన్యుడు. నేను మీతో చెప్తున్నాను, ఇక్కడ అన్యుడని క్రైస్తవుడని రాయలేదు, కానీ నేను దాన్ని విభజించి చెబుతా ఉన్నాను, మీకు వివరంగా అర్థమయ్యేలాగా చెబుతున్నాను. ఈ కుమారుడు తండ్రి వద్ద నుండి తొలగిపోయాడు, అన్యత్య జీవితంలోకి వెళ్ళిపోయాడు, అన్యుడిగా మారిపోయాడు, లోకస్తుడిగా నటించాడు, గతించిపోయింది. ఈ అన్యత్య జీవితం నాకు అక్కర్లేదు, ఇక నా తండ్రే కావాలి అని తప్పుకోకుండా ఈ అన్య జీవితాన్ని, పాప జీవితాన్ని, శాపగ్రస్తమైన జీవితాన్ని విడిచిపెట్టి ఆకలితో అలమటిస్తున్న స్థితిలో, దీన దరిద్రత స్థితిలో తండ్రిని గుర్తు చేసుకున్నాడు.
నేను విడిచి వచ్చిన నా తండ్రి ఇంటిలో ఎంతమంది భోజనం తింటున్నారో, ఎంతమంది పనివారు ఉన్నారో, ఎంతమంది కూలివారు ఉన్నారో, వారి ఇంటిలో పనిచేసి సమృద్ధిగా తింటున్నారు. నేను ఇప్పుడు వెళ్ళి ఇక తండ్రి నేను నీకు విరోధముగా పాపం చేశానయ్యా, నన్ను క్షమించు. ఇక నాకు అన్యులతో పని లేదు, లోకముతో పని లేదు, లోక స్నేహం వద్దు, నీతోనే ఉంటానయ్యా. అయినా నన్ను కూలివారిలో ఒకనిగా చేర్చుకో. నీ కుమారుడిగా ఉండటానికి యోగ్యత లేదు. నీ ఆస్తిని నేను దొంగిలించాను. నీకున్న ప్రతి ఒక్క హక్కులు నేను తీసుకొని వెళ్ళి నువ్వు నాకు ఇచ్చినవన్నీ వ్యర్థము చేసుకున్నాను. దయతో నన్ను క్షమించు అని అడగాలని తండ్రి దగ్గరికి తిరిగి బయలుదేరాడు ఈ తప్పిపోయిన కుమారుడు. మనము కూడా బయలుదేరాలి. ఎక్కడెక్కడ ఏ స్థలములో సోమరుగా ఉన్నావా, నిద్రపోతున్నావా, అశ్రద్ధగా ఉన్నావా, అజాగ్రత్తగా ఉంటున్నావా, ఆ ఎక్కడ ఎవరిని మనుషులను ధనవంతుల్ని బలవంతుల్ని ఆశ్రయముగా చేసుకొని నమ్ముకున్నావా, తిరిగి తండ్రి వద్దకు రా. తప్పుకోకుండా దేవుడు నీకు విజయము చేకూర్చబోతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన అంటున్నాడు లుకా శుభవార్త 15:18 నేను చదువుతా ఉన్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకరిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చును. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేసి తిని, తండ్రి నీ ఎదుటను పరలోకము ఎదుటను తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటున్నానని ఈ విధంగా ఒప్పుకుంటూ పరితాపము చెందుతూ తండ్రి ఎదుట ఒప్పుకుంటున్న మాటను ఎన్ని రకాలుగా తీసుకోవాలి మనం. తండ్రి కనికరము కోరుకుంటున్నాడంట బిడ్డ వైపు చూసి. ఇంకా కొంత దూరములో ఉండగానే కుమారుడిని చూసి ఇంక వాడు ఒప్పుకోవాలనుకున్నాడు, కానీ తండ్రి దగ్గరకు చేరలేదు దగ్గరలోకి. ప్రియమైన పిల్లలారు మనం అర్థం చేసుకోవాలి, నీ మనస్సు మారి నూతన పరచబడినప్పుడు నీ అంతరంగము దేవుడు చూస్తున్నాడు, నీ అంతరింద్రియములు దేవుడు చూస్తున్నాడు, నీ అంతరంగములో ఉన్న ఆ ప్రతి అవరోధములు చూస్తున్నాడు ఆయన. తండ్రి ఎదుట మాట్లాడలేదు ఇంకా, తండ్రి దగ్గరకు రాలేదు ఇంకా, దూరములో ఉన్నప్పుడు అనుకున్నాడు నేను లేచి తండ్రి వద్దకు వెళతాను, తండ్రి నీ ఎదుట నేను విరోధముగా పాపము చేశానయ్యా అని ఒప్పుకుంటాను అని, నీ కుమారులలో ఒక కుమారుడిగా వద్దు కానీ నన్ను ఒక కూలివానిగా చేర్చుకో తండ్రి అని అడుగుతాను అని మనస్సును స్థిరపరుచుకున్నాడు, మనసులో అనుకున్నాడు. ఆ ఒక్క మనవి తగ్గింపు, దీన మనసు, దీన దరిద్రత తీసివేయటానికి ఒక టైం వచ్చింది. ఆ సమయంలో దీన మనసు దేవుడు వానికిచ్చాడు. ఆ మనసు ఇచ్చి వెనక్కి మలిపాడు. నీ ముక్కుకు గాలము తగిలించి నేనే నిన్ను వెనక్కు తిప్పువాడను అంటాడు హెజకేల గ్రంథములో. మన ముక్కుకు గాలం పెట్టగలడు దేవుడు. ఒకవేళ పరిగెడుతున్నావేమో ఆయన బంధించగలడు, వెనక్కి తిప్పగలడు. అందుకని ఆయన అంటున్నాడు ఇప్పుడు ఈ తప్పిపోయిన కుమారుడు మనసులో అనుకున్నాడు, మనసులో ఊహించాడు, మనసులోనే పరితాపం చెందాడు. కానీ ఇంకా తండ్రి దగ్గరకు రాలేదు. తండ్రికి తెలిసిపోయింది ఈ తండ్రి ఒక మానవుడిగా తీసుకుంటే మానవుడికి ఏమీ తెలియదు. ఒకవేళ శరీరాన్ని కన్నా తండ్రిగా భావిస్తే ఇంటి దగ్గరకు వచ్చి ఒప్పుకునేదాకా
బిడ్డ ఎందుకు వస్తున్నాడు? మరలా ఉండ ఆస్తిని పంచమంటాడేమో, ఉండ ఆ నగలు నాణ్యాలు తీసుకొని వెళ్తా కొత్తనాడేమో అనుకునేవాడే. ఈయన శరీరాన్ని కన్న తండ్రి కాదు, ఈయన శరీరంతో పుట్టిన కొడుకు కాడు. ఇది ఒక ఆత్మీయ మర్మం అనుక తప్పుకోకుండా ఈ తండ్రి ముందుగానే వాని మనసు ఎరిగిన వాడు దేవుడు. వాని మనసులో ఎరిగినటువంటి తండ్రి వారి మనసులో ఉన్న ఆలోచన గమనించగలిగిన దేవుడు. ఇటువంటి ఆలోచన ఎరిగి ముందుగా పరిగెత్తుకొని వెళ్ళాడట. 20వ వచనం చదువుతా ఉన్నాను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనిను అని చెప్పి రాసి ఉంది. మొదటగా ఏ ముద్దు పెట్టాడు తండ్రి? ప్రేమ అనే ముద్దు. ఈ ప్రేమ అనే ముద్దు ఈ లోక సంబంధమైన తండ్రి దగ్గర కాదు. ఇది వాడిని కన్న తండ్రి కాడు అని చెప్పాను. ఈ శరీరాన్ని కన్న తండ్రి కాడు, కానీ నిజమైన యేసుక్రీస్తే వాడి తండ్రి. తప్పిపోయిన మానవుడికి దేవుడు ఎవరంటే మన యేసయ్య మాత్రమే. ఇది గుర్తుంచుకోవాలి. దేవునికి స్తోత్రం. అందుకని నేను ఒక మాట గుర్తు చేస్తాను మీ అందరికీ. ఆదాము చరిత్రలో ఆది ఆదామును చేసినప్పుడు ఏదేను తోటను నిర్మించి అవ్వను ఆదామును నిర్మాణము చేసినట్టు, ఆదామును బొమ్మగా చేసినట్టు వాని నాస్తికారంధ్రమును జీవాయు ఊది, ఏ తల్లి కనలేదు, ఏ స్త్రీ కనలేదు, ఏ పాపము ఎరగడు, ఏ పాపము చేయలేదు. ఈ అవగాహన మీకు ఎంతమంది చెప్పారో నాకు తెలియదు. దేవుడు నాకు నేర్పిన బోధలో, దేవుడు నాకు ఇచ్చిన ఆత్మశక్తితో నేను నేర్చుకున్న అనుభవం చెబుతా ఉన్నా. మీ అందరూ వినాలి. ఆదాము ఏ స్త్రీ కనలేదు, ఆదాము ఏ పాపము చేయలేదు. దేవుడు స్వహస్తాలతో చేశాడు. మట్టిని తీశాడు, బొమ్మను చేశాడు, నాస్తికారంధ్రమును జీవాత్మను ఊదాడు. ఇట్టి ఆదాము దగ్గరికి సాతాను వెళ్ళింది. ఏదేను తోటలో మనం ఎన్నోసార్లు మనం చదివినప్పుడల్లా రమ్యమైన పళ్ళు, అందమైన పళ్ళు, రుచి కలిగిన పళ్ళు చూపించాడు అపవాది. ఆ తోటలో ఎన్నో సంవత్సరాలుగా నివాసం చేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఆ తర్వాత కొంతకాలానికి ఆదాము అక్కడ తిరుగుతున్నప్పుడు జంతువులన్నిటినీ తయారు చేసాడట. మానవుడి కంటే ముందే దేవుడు జంతువుల్ని తయారు చేశాడు. పక్షులు, జంతువులు, ప్రతి సృష్టిని, సృష్టమును కలుగు చేశాడని ఉంది బైబిల్లో. అయితే ఈ విధంగా చూస్తే తప్పుకోకుండా ఆదాము ఖచ్చితంగా వాటికి ఏ పేర్లు పెట్టాలో వాటి ముందుకు అన్నిటినీ తోలుకొచ్చాడు. ఆదామా, వీటన్నిటికీ నువ్వే పేర్లు పెట్టు అన్నప్పుడు జత జత పిచ్చుకలు, జత జత కాకులు, పావురాలు, ఇలాగా జంతువులు, ఆడ మగ ఆడ మగ వస్తున్నప్పుడు ఆదాము మనసు చెలించిందట అక్కడ. దేవునికి స్తోత్రం. మీకు అర్థమయ్యేలాగా నేను చెప్పదలుచుకున్నాను. అయితే ఆ ప్రతి ఒక్కదానికి ఆడ మగ ఉంది. నాలాంటి స్వారూప్యము మరొక స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరు నాలాంటి వాళ్ళు లేరు. ఆలోచించుకుంటూ నేను ఒంటరిగానే ఉంటున్నా, ఏకాకి వలె ఉంటున్నా, నాలాంటి వారు నాతో మాట్లాడేవారు లేరు కదా ప్రవ్వా అని వాపోయినట్టు చింతించినట్టు నేను ఖచ్చితంగా నేను వ్యాఖ్యానం చదివాను. అందుకని ఆయన చింత యావత్తు దేవుడే గనక ఆ రోజుల్లో తండ్రిగా ప్రతిరోజు వచ్చి చల్లపూట ఆదామా నువ్వెక్కడున్నావు అన్నప్పుడు ఇవి తినవద్దన్న పండు తిని, రమ్యమైన పండు తిని, అందముగా ఉన్న పండు తిని ఖచ్చితంగా వాళ్ళిద్దరూ చెట్లు చాటుకు ఎప్పుడు వెళ్ళారంటే ఈ చెలించినప్పుడు దేవుడు ఆదాముకు గాఢ నిద్రను కలుగు చేశాడని, అందులో ఎముకను కన్నును తీశాడని, ఆదాముకి స్త్రీని అవ్వగా
తోడుగా ఇచ్చాడని మనం ప్రతి పెళ్ళిళ్ళ విషయాల్లో చదువుతూ ఉంటాం. అంతేకాదు ఇది ఒక జీవిత చరిత్ర ఇలాగా సంఘటన గతిస్తూ ఉంది మనం చూడాలి. ఇప్పుడు ఆదాము తప్పిపోయాడు, అవ్వమ్మ తప్పిపోయింది, ఇద్దరు తొలగిపోయారు, తినవద్దన్న పండు తినారు, అగ్ని మీరారు, పాపము చేశారు, ఏ పాపము చేయలేదు. ఆ స్త్రీని ప్రేమించడం ఆయనకు తెలియదు, ఆయన్ని ప్రేమించడం ఆమెకు తెలియదు. ఆ పండు తినే వరకు, ఆ పండు తిన్నాక మేము దిగంబరగా ఉన్నామయ్యా, చెట్లు చాటును దాక్కున్నామయ్యా అంటే అంతరంగము చూస్తున్న దేవుడు అంటున్నాడు, నువ్వు దిగంబరగా ఉన్న సంగతి నీతో చెప్పిన వాడెవడు, నాతో చెప్పు అన్నాడు. భయంకరముగా లేదా ఈ మాట? పరలోకమందున్న దేవునికి ఈ సంగతి తెలిసిపోయి ఆదామా నువ్వెక్కడున్నావు అని అంటూ భూలోకానికి దిగొచ్చాడు. ఏదేనని తోటలోకి వచ్చాడు, ఈ తోటలోనే ఉన్నాడు. అగ్ని మీరి పాపము చేశానయ్యా, అవ్వ చెప్పిన మాట విని, అవ్వ మాట చెప్పున నేను ఈ పండు తిన్నానయ్యా, నువ్విచ్చావు ఈ స్త్రీని అని అప్పుడు నుంచే నరుడు నేరాలు తండ్రి మీద దేవుడి మీద మోపుతూ నేర్చుకున్నాడని మనం వింటున్నాం. అంతేకాక అక్కడ నుంచి ఆదామాను బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. నా మాటను లేదు, తోటలో ఉండటానికి వీల్లేదు, జీవవృక్ష పొలాలు తినటానికి వీల్లేదు, నువ్వు జీవించటానికి వీల్లేదు, భూమి మీదకి వెళ్ళి భూమి దున్నుకు బతుకు, ఆమెను పోషించు ఆదామా, ఆమెను నువ్వు పోషించు, అవమ్మా ఆయనకు బద్ధుడు అయిన పిల్లలను కను పెంచు అనే శాపం ఈనాటికి నేటికి నాటికి రాబోయే కాలానికి ఈ శాపం ఆగలేదు. ప్రపంచం అంతా దొర్లుకుంటూ 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 పాపానికి కాళ్ళు లేవండి, దొర్లటమే. పాపానికి కాళ్ళు లేవు, నడవలేదు. అది ప్రపంచంలో ప్రతి మానవుడి దగ్గరికి వెళ్ళి దొర్లుకుంటూ పాపంలో పడదొస్తుంది. అలాగే మనందరం ఎక్కడ పడిపోయామో, ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ జారిపోయామో, ఎక్కడ తొలగిపోతున్నామో, ఈ దొర్లుకుంటూ వచ్చే పాపం నీ ఇంటిలోకి వస్తుంది. నువ్వు వంటగదిలో ఉంటే అక్కడికి వస్తుంది, నువ్వు హాలులో ఉంటే అక్కడికి వస్తుంది, బెడ్ రూములో ఉంటే అక్కడికి వస్తుంది. దొర్లుకుంటా వచ్చే పాపము నిన్ను పట్టుకుంటుంది, నిన్ను పట్టుకుంటుందమ్మా. ప్రియమైన సోదరులారా, చాలా గమనించి, నువ్వే పాపం స్నేహితుడి దగ్గరికి వెళుతున్నావా, సహోదరుడా యవనస్తుడా లోకం వైపు చూస్తున్నావా, స్నేహితుడి దగ్గరికి వెళుతున్నావా, ఈ పాపం దొర్లుకుంటా నీ దగ్గరకు వస్తుంది. ఆదాము దగ్గరికి వెళ్ళింది, ఏ పాపము చేయినా పరిశుద్ధుడిగా పుట్టిన ఆదాము దగ్గరికి వెళ్ళింది. నీ దగ్గర రాదా ఆపు అది.